नमस्ते पालकोडेरु न्यूज़ को स्वागतम नेनु मी सुरेश मुंदुगा वार्तल्लोनी मुख्य अंशालु पश्चिम गोदावरी जिल्ला भीमवरंलो 38वा वार्डु महिमान्वित श्री मावुल्लम्मा वारी जातरा महोत्सवम सेवा दृक्पथंतो गतिंचिन वारिनि स्मरिंचुकुंटू भीमवरं तहसीलदार वारी कार्यालयंलो दिव्यांगुलकु वृद्धुलकु दुप्पट्लु पल्लु पंपिणी వివరాల్లోకి వెళితే భీమవరం పట్టణం 38వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ మహిమాన్విత మావుళ్ళమ్మ అమ్మవారి 8వ జాతర మహోత్సవం సాంప్రదాయబద్ధంగా కోవిడ్ నియమ నిబంధనలతో జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో వైఎస్ఆర్సిపి నాయకులు తోట బోగయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. గ్రామ శాంతి కోసం మన పూర్వీకులు అమ్మవార్ల జాతర నిర్వహిస్తూ ఉండేవారని, అదే సంస్కృతిని మనం కొనసాగిస్తూ ఉన్నామని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ ఉండాలని అన్నారు. మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి చలివిడి పానకాలు ప్రసాదాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, నిర్వాహకులు సిద్ధి దుర్గారావు, నోకల గణేష్, కాటా మావుళ్ళు, చేరా గాంధీ, శివాల శివపోలపల్లి మిన్నారావు, సిహెచ్ రవితేజ, ఆలయ అర్చకులు మధుసూదన శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. గతించిన తమ వారిని స్మరించుకుంటూ దివ్యాంగులకు వృద్ధులకు పళ్ళు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం శ్రీ విజ్ఞాన వేదిక కో కన్వీనర్ అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమవరం తహసీల్దార్ వారి కార్యాలయ ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్ఛంద సంస్థల నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఇందుకూరి శివాజీ వర్మలు మాట్లాడుతూ గతించిన వారి పేరిట వారిని స్మరిస్తూ సమాజంలో ఉన్న అభాగ్యులకు చేతనైన సహాయం అందించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమం అని అన్నారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ రామో స్వీట్స్ అధినేత స్వర్గీయ యాతం శ్రీనివాసరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు యాతం సుబ్బారాయుడు బాలు సౌజన్యంతో 40 మంది దివ్యాంగులకు వృద్ధులకు దుప్పట్లు పళ్ళు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్మన శ్రీనివాసు, యాతం వెంకట పద్మావతి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. అభాగ్యులు ఎవరైతే ఉన్నారో వారికి చేతనైన సహాయం చేయడం మానవ ధర్మం. ఈరోజు భీమవరంపట్నానికి చెందినటువంటి జేపీ రోడ్లో ఉన్నటువంటి రాము స్వీట్స్ అధినేత అయినటువంటి యాతం శ్రీనివాసరావు గారు జ్ఞాపకార్థంగా వారి పేరిట ప్రతి సంవత్సరం కూడా వారి సేవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు వారి పేరిట వారి కుమారుడు యాతం సుబ్బారాయుడు గారు వారి చేతుల మీదుగా వికలాంగులకు వృద్ధులకు దుప్పట్లు పండ్లు అందించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారి పేరట ప్రతి సంవత్సరం కూడా వారిని మన్నం చేసుకుంటూ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, ఆ భగవంతుడు వారికి ఎల్లవల్ల కూడా అండదండలుగా ఉండాలని, మరి యాతం శ్రీనివాసరావు ఏ లోకంలో ఉన్నా సరే మరి వారు స్వర్గస్థులై మన స్నేహితుడైనటువంటి యాతం శ్రీనివాస్ యొక్క సంస్మరణార్థం వారి కుటుంబ సభ్యుల సహాయంతో ఇంతమంది వికలాంగులకు ఆస్తులకు అందరికీ కూడా ఈ దుప్పట్లు పళ్ళు ఇవన్నీ ఇవ్వడం అనేటువంటిది ఒక రంగా సంతోషమైన, మరి మాకు చిన్ననాటి మిత్రుడు శ్రీనివాస్ ఆయన పేరుతో ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది నా మనసుకి. ఎందుకంటే వారితో నాకు ఎక్కువ స్నేహ సంబంధాలు ఉండేవి. ఏదన్నా చిన్న మా పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రాములు కానీ ఏదన్నా చేసే సందర్భాల్లో ఆయన దగ్గరికి వెళ్ళడం, అడగడం, ఆయన దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా అందించేవారు. మంచి స్నేహశీలి, మంచి స్వభావి. అలాంటి మిత్రుడి యొక్క కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. Hello.
కాలే కాలే